కిందకి ఇప్పుడు దిగలేం వాన్ తగ్గేంత వరకు హై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ వాటర్ ఇక్కడ దాకా వచ్చేసాం నేను కూర్చున్న దగ్గరికి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి చందన सो इपदा वीडियो प्रेस साई श्वेता एंड मै लगेज सो इपड़ मैं लगेज तीसुकोनी प्रेजेंट रिसेप्शन लो चेक इन टाइम इंका मात्लाडुकोनी अन्नारु सो चेक इन टाइम 9:30 अंड मैं अर्ली गा 9:00 वच्चेसामु सो अर्जुनने सो मैं लगेज अंत इकट्ठा अंड इक फुल वान पड़ती अभी एंकान सिक्स इयर्स कदा सिक्स इयर्स नीचे ट्रिप प्लाम फर्स्ट इयर नीचे सो अच्छी प्लांटे फैनल इन ट्रिप ओके अंड मैं वचैमो लेदो वान स्टार्ट फुल सो ट्रिप अंत एला चूदा सो रूम चेकिन अये लूप इंका टाइम पड़ती कदा अंकनी इक नियर बै वॉकबल डिस्टेंस बीच एंड ओशन फ्रंट अंड इक्कड़ मेमु रिसॉर्ट लो उंडबोतुन्नाम रिसॉर्ट दग्गर उन्न बीच पेरु कुब्ले बीच अंड रिसॉर्ट नुंची बीच की जस्ट 500 मीटर्स उंदंते अंड ई बीच कूडा इक्कड़ कनपड़ुतू उंटुंदि सो लेट्स गो टू द बीच सो इन रूम ओके सो वाल व्लॉग अंटे असल कोऑपरेट चेयट्लेदु बट नेनु एदो अला अला तीस्तुन्नानु एमे कोऑपरेट चेस्तानु इट्ला इन्फ्लुएंसर्स तो ट्रिप कि राकूडदु इन्फ्लुएंसर अंटे अम्मा अम्मा पेद्द वीर्दे इच्चारु ओके इप्पुडु रूम केल्ली फ्रेश अय्यि आ तर्वात वेलकम बैक ఇప్పుడే ఫ్రెష్ అయ్యాము ఇప్పుడే ఫ్రెష్ అయ్యి అండ్ ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నాము ఇప్పుడు అక్కడ ఫోర్ ప్లేసెస్ చూపిస్తారంట అక్కడికి వెళ్ళిపోదాం అండ్ బీచ్ అదిగో మార్నింగ్ వెళ్ళాం కదా సో దట్ ఇస్ ది బీచ్ వ్యూ ఇంకా ఫ్రెండ్స్ రెడీ అవుతూ ఉన్నారు ఒక ఫ్రెండ్ రెడీ అయిపోయింది ఒక ఫ్రెండ్ రెడీ ఒక ఫ్రెండ్ రెడీ అయిపోయింది శ్వేత ఇంకా రెడీ అవుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం వెయిటింగ్ ఆ లోపు మనం ఫోటోస్ తీసుకోవచ్చు కదా టైం వేస్ట్ ఎందుకు అని మేము ఇట్లా ఇక్కడ చేసాము సో క్యాబ్ దగ్గరికి వచ్చాం వి ఆర్ గోయింగ్ టు ది ప్లేసెస్ Thank you.
ఇప్పుడు వెళ్ళబోతున్న ప్లేస్ ఇప్పుడు ఇక్కడ వెళ్ళబోతున్న ప్లేస్ ఫోర్ట్ 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 నామ్ క్యా హై భయ్యా మిర్జాపూర్ ఫోర్ట్ కి వెళ్ళబోతున్నాం తెలీదంట సో ఇలాగ చెప్తాం ఏ ప్లేస్ వెళ్తున్నామని సో వి ఆర్ ఇన్ మిర్జాన్ ఫోర్ట్ సో డైరెక్ట్ గా రిసార్ట్ నుంచి మిర్జాన్ ఫోర్ట్ కి వచ్చేసాము సో దిస్ ఇస్ మిర్జాన్ ఫోర్ట్ సో ఇప్పుడు మేము క్యాబ్ ఎలా బుక్ చేసుకున్నామంటే అక్కడ రిసార్ట్లో దిగిన వాళ్ళే రికమెండ్ చేశారు సో ఈరోజు ఏ ప్లేసెస్ అయితే కవర్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేసెస్ వాళ్ళు చూపించేస్తారు సో ప్రెజెంట్ అయితే ఫస్ట్ ప్లేస్ ఇస్ దిస్ సో ఇట్స్ కాల్ మిర్జాన్ ఫోర్ట్ ఫస్ట్ ప్లేస్ ఇట్ షుడ్ బి 8 AM టు 5:30 PM ఉంది ఓకే ఈ టైమింగ్ ఫాలో అవ్వాలి లేకపోతే అలౌ చేయరు క్లోజ్ ఫోటోస్ కానీ రీల్స్ కానీ అలా చేసుకోవాలి అనుకుంటే ఈ ప్లేస్ చాలా బాగుంది సో వాన పడుతుంది మేము ఇలా అంబ్రిల్లాలో ఇక్కడే మధ్యలో ఉండిపోయాము పీక్ లో ఉన్నాం మేము సో ఇది ఇలా పీక్ లో ఉన్నాం పైకి ఎక్కేసాము కిందికి ఇప్పుడు దిగలేం వాన్ తగ్గేంత వరకు సో అందరం ఫుల్గా తడిచిపోయి ఇదిగో ఈ గుహల్లో తలలు దాచుకుంటున్నాము చాలా అసలు చాలా హెవీగా పడింది వాన్ అయితే ఒకే ఒక అంబ్రిల్లా ఉంది నలుగురికి కలిపి బట్ అది ఎవరిని కాపాడలేకపోయింది ఇదిగోండి ఇలా తడిచి అందరం ఇలా ఉన్నాము ఒకవేళ ఇక్కడికి గోకర్ణకి రావాలనుకున్నా గానీ సీజన్ గానీ అన్ సీజన్ గానీ ఇలా రెయిన్ లో కూడా తడవాలి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు రావచ్చు బాగుంది ఇలా కూడా వాన వచ్చి ఆగటం కూడా అయిపోయింది మేము మాత్రం ఇక్కడ నుంచి కదలలేదు ఫోటోలు తీసుకో నెక్స్ట్ లంచ్ చేసేసి సెకండ్ ప్లేస్ వచ్చేసాము ఇది ఒక ఫారెస్ట్ అంట మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ సో అక్కడ ఫ్రెండ్స్ టికెట్ తీసుకుంటూ ఉన్నారు
హండ్రెడ్ మీటర్స్ అలా వాకింగ్ అలా ఉంటుంది. దాని తర్వాత అంతా ఈ రోడ్ వాన పడింది కాబట్టి కిందంతా ఇల్లు పొడుద అంతా అలా ఉంది వాటర్ అంతా. మామూలు షిప్స్ లో ఇలా వెళ్తాము బట్ ఇప్పుడు అంటే రెయిన్ పడడం వల్ల దేని వల్ల రెడ్ ఫ్లాగ్ పెట్టేశారంట, అంటే ఇప్పుడు వెళ్ళలేము. సో మామూలుగా అయితే ఈ బోట్స్ ఉన్నాయి కదా, సో ఈ బోట్స్ లో అలా మధ్యలో అక్కడ అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తాం అన్నమాట. సో ఐలాండ్ టైప్ లో చిన్న మినీ ఐలాండ్ లాగా అక్కడ ఉంటుంది, సో దానికి అక్కడికి వెళ్తాం. ఈ బోట్స్ లో అక్కడ తీసుకెళ్తారు బట్ ఇప్పుడు అవన్నీ అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ఈ బోట్స్ అలౌ లేదంట, అందుకని బై వాక్ లో ఇప్పుడు సేమ్ ప్లేస్ అక్కడికి వెళ్తాం. చెప్పింది ఫస్ట్ అయ్యో వర్షం ఎక్కువైంది. ఓకే సో ఫస్ట్ సో ఇలా మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ వచ్చింది. ఇలా ఈ బ్రిడ్జ్ లో నుంచి వెళ్ళి ఐలాండ్ కంటే ఐలాండ్ అంటే ఐలాండ్ కాదు, జస్ట్ మినీ ఐలాండ్ లాగా మళ్ళీ వాన స్టార్ట్ అవుతుంది. వాన పడడం వల్ల ఇక్కడంతా చూడండి అసలు బెస్ట్ ఇక్కడంతా సర్కిల్ వేసాం అంతే. ఆ బ్రిడ్జ్ నుంచి ఈ బ్రిడ్జ్ ఒక సర్కిల్ వేసాం, ఆ సర్కిల్ మధ్యలో ఇలా ఉన్నాయి, ఇలా ఉంది అంతే. జస్ట్ స్మాల్ అడ్వెంచర్ టైప్ లో రావచ్చు అంతే, అది ఇంత వానలో. సో వీళ్ళు కొంచెం చినుకులకి కూడా అంబ్రిల్లా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇది అయిపోయింది, నెక్స్ట్ వెళ్ళే మన ప్లేస్ ఏమో మురుగేశ్వరన్ టెంపుల్కి వెళ్తుంటాము. టెంపుల్ 4:30 క్లోజ్ అంట, సో మనం త్వరగా వెళ్దాం. కాదా 9 వరకు ఉంటుంది టెంపుల్, సారీ అయితే 9 వరకు ఉంటుంది అంట, అయితే క్లోజ్ చేసేది ఇది. సో దీనికి వచ్చేసరికి ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం. సో ఇప్పుడు ఎకో బీచ్ కి వచ్చాము అండ్ ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాం. టికెట్ వచ్చి 40 రూపీస్ వచ్చాము అండ్ ఇప్పుడు వెళ్ళాం కదా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి. ఆ ఫారెస్ట్ నుంచి ఇది చాలా దగ్గర, జస్ట్ కొంచెం స్ట్రైట్ రూట్ లోకి వెళ్తే సో ఈ బీచ్ వచ్చేసింది అండ్ ఫుల్ గాలి ఆడుతుంది అండ్ ఇక్కడ ఫ్లో అయితే చాలా ఉంది, లోపలికి అలౌ చేయట్లేదంట, అన్ని బ్లాక్ చేసేసారు అక్కడ. సో మనం ఊరికే బయట నుంచి చూసేద్దాం. ఇక్కడ కిడ్స్ కి ఆడుకోవడానికి
సో ఎకో బీచ్లో అయితే లోపల అలౌ చేయలేదు, సో జస్ట్ దాన్ని విజిట్ చేసేసి నెక్స్ట్ మురుడేశ్వర్ టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ క్లైమేట్ చూడండి, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మురుడేశ్వర్ టెంపుల్ ఎంట్రీ ఇదే. అండ్ ఇంకొంచెం లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది. అండ్ ఆల్సో దిస్ టెంపుల్ ఈజ్ ఫేమస్ ఫర్ ద వరల్డ్స్ టాలెస్ట్ శివ స్టాచ్యూ. అండ్ శివుణ్ణి కూడా మీకు లోపల చూపిస్తాను నేను. సో ఈ టెంపుల్లో చూస్తున్నారు కదా, ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇందాకంతా వాన పడుతుందని ఇక్కడే లోపల ఉన్నాము. అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ వి ఆర్ గోయింగ్ టు అవర్ రూమ్స్. లైట్స్ చూడండి, ఇక్కడ ఈవినింగ్ అయ్యేసరికి ఇలా లైట్స్ ఆన్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ శివుడి మీద కూడా లైట్స్ ఆన్ చేశారు, బట్ ఇప్పుడు అంత కనపడట్లేదు. నైట్ టైం ఇంకా అవుతే ఇంకా అప్పుడు చాలా బాగా కనపడుతుందంట. బాగా చలిగా ఉంది, వాన పడింది కదా ఫుల్గా. చిన్న టెంపుల్ దర్శనం అయిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ టూరిస్ట్ అయితే డైరెక్ట్ వెహికల్ తీసుకొని పైకి వచ్చేయచ్చు. ఇక్కడ డైరెక్ట్ శివుడిని ఇలా చూడొచ్చు. అండ్ ఈ టెంపుల్ కి ఒక స్టోరీ ఉందంట. ఆ స్టోరీ శ్వేత చెప్పింది. శ్వేత, బేసికల్ గా స్టోరీ ఏంటంటే, లైక్ రావణాసురుడు శివుణ్ణి నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి అని చెప్పి అడుగుతాడు. వచ్చేసి ఆత్మలింగం ఇస్తాడంట. సో ఆత్మలింగం నీ దగ్గర ఆత్మలింగం ఉంటే నేనున్నట్టే అని చెప్తాడంట. సో రావణాసురుడు అది తీసుకెళ్తా ఉంటే దేవతలందరికీ ఏమనిపిస్తుంది అంటే, వీటి చెడ్డవాడు కదా, ఇతని దగ్గర ఆత్మలింగం ఉండకూడదు. సో అందుకని చెప్పి అందరూ విఘ్నేశ్వర స్వామి వెళ్ళి అడుగుతారనమాట, లైక్ మీరేమన్నా హెల్ప్ చేయండి, ఎందుకు అతనికి ఆత్మలింగము అని. సో ఆ విఘ్నేశ్వర స్వామి ఏంటంటే ఒక బాలు రూపంలో వచ్చి రావణాసుడు సంధ్యావందనం చేసిన దగ్గర ఉంటాడంట. రావణాసుడు ఏం చేస్తాడు, అక్కడ కింద ఆత్మలింగం పెడితే అది ఆత్మలింగం అక్కడ ఉండిపోతుంది. అందుకని చెప్పి బాలుడు పిస్తాడంట. సో ఆ బాలుడు ఎవడంటే విఘ్నేశ్వర స్వామి. సో అలా వెళ్ళి సంధ్యావందనం చేయడానికి వెళ్తుంటే విఘ్నేశ్వర స్వామి అలా పెట్టేస్తాడు అంట కింద. సో అలాగా ఇక్కడ ఆత్మలింగం అలా పెట్టిన లింగమే ఇప్పుడు ఇలా టెంపుల్ గా మన ముందు ఉంది. అక్కడ కనపడుతుంది కదా, అక్కడ ఉంది రావణాసురుడు అండ్ విఘ్నేశ్వరుడు రూపంలో ఉన్న చిన్న బాలుడు అండ్ వెనక శివుడు. ఈ స్టోరీ అంతా నరేట్ చేసింది మాకు ప్రసన్న చెప్పకపోయింది. ఈ స్టోరీ మాకు తెలిసిందే, మాకు ఇప్పటిదాకా ఈ స్టోరీ తెలియదు, ఇందాకే ప్రసన్న చెప్పింది. సో ఆ స్టోరీని ఇప్పుడు ఇందాక చెప్పాను కదా వరల్డ్స్ టాలెస్ట్ శివ స్టాచ్యూ అని. సో ఇప్పుడు మనం అక్కడే ఉన్నాము.
అండ్ అన్ని ప్లేసెస్ తిరిగి మేము మళ్ళీ రిసార్ట్కి రీచ్ అవ్వటానికి చాలా టైం పట్టింది. అండ్ రోడ్ చూస్తున్నారు కదా, అసలు చీకట్లో ఇట్ వాస్ లైక్ అడ్వెంచర్ సీరియస్లీ. అండ్ ఆ చిన్న చిన్న రోడ్స్లో అలా చీకట్లో రావటం అనేది ఆ రిస్క్ అయితే చేయకూడదు, బట్ మాకు ఇంకప్పుడు టైం అయిపోయింది. సో మాకు వేరే ఛాన్స్ లేక ఇంకా మేము ఆ టైంలో వెళ్ళాల్సి వచ్చింది రిసార్ట్కి. సో ఇప్పుడు అన్నీ కంప్లీట్ చేసుకొని ఫైనల్గా డిన్నర్కి ఇప్పుడు వచ్చాము. అండ్ టైం కూడా 10 అవుతుంది. సో టైం 10 అవుతుంది, ఇప్పుడు తినడానికి వచ్చాము. మేము లేట్ చేయటం వల్ల ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ అక్కడ ట్రావెలింగ్ అయితే చిన్న చిన్న రోడ్స్ కదా, అక్కడ ఆ లైటింగ్లో డిమ్ లైట్లు ఆ రోడ్స్ కొంచెం కష్టమైంది వచ్చేసరికి ఆ చీకట్లో. అండ్ హియర్ ఈజ్ అవర్ ఫుడ్. బిర్యానీ. సో దిస్ ఈస్ ఫర్ డే 1, లెట్స్ మీట్ ఇన్ డే 2. సో నేను కంప్లీట్ వెజ్ కాబట్టి ఇలా వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. అండ్ నా ఫ్రెండ్స్ అంతా కంప్లీట్ ప్యూర్ నాన్ వెజిటేరియన్స్ అన్నమాట. సో వాళ్ళంతా ఫిష్ థాలీ అండ్ సమ్ అలా నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నారు. ఇక్కడ ఫుడ్ అయితే చాలా 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 బాగుంది. అండ్ నాకు వెజ్ బిర్యానీ ఆసమ్, అసలు చాలా మంచిగా టేస్ట్ ఉండింది. ఫైనల్గా డెజర్ట్తో ఫినిష్ చేసేస్తున్నాం. అండ్ ఇక్కడ ఫుడ్ గురించి నా వెజ్ రివ్యూ కనుక్కున్నాం కదా, అండ్ నాన్ వెజ్ టేస్ట్ ఎలా ఉందో నా ఫ్రెండ్స్ని అడిగి కనుక్కుందాం. ఇలా అనుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎలా వాన పడుతుంది కాబట్టి. అండ్ వాళ్ళంతా ఇలా అయిపోయింది. సో ఇలా అంతా ఇలా వానలో తడిచిపోయాం. సో మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ అయ్యి లంచ్ చేసేసి బీచ్కి అలా వెళ్దాం అనుకుంటున్నాము. సో తర్వాత ప్లాన్ ఎలా ఉంటుందో తర్వాత చూద్దాం. సో ఇప్పుడు రిసార్ట్ అంతా ఊరికి అలా చూపిస్తాను. బయట అంతా వాన పడుతుంది, సో లోపలికి బయటకు వెళ్ళట్లేదు, బట్ ఇక్కడ నుంచే రిసార్ట్ చూపిస్తాను. రిసార్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నైట్ ఇక్కడే టిఫిన్ డిన్నర్ చేసింది. సో డిన్నర్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను వెజ్ కాబట్టి నా వెజ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నా ఫ్రెండ్స్ నాన్ వెజ్ తిన్నారు, వాళ్ళకి కూడా చాలా నచ్చిందంట. సో ఇప్పుడు నేనైతే మొత్తం రిసార్ట్ చూపిస్తాను. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఇదంతా ఇప్పుడు డైనింగ్ అన్నమాట. అండ్ ఇక్కడంతా రూమ్స్ ఇవన్నీ. సో ఇంత గ్రీనరీగా నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఫొటోస్ వాటికి చాలా బాగా వస్తున్నాయి. ఇలా వాన పడుతూ నైస్. ఇంకొక
ప్రెజెంట్ అయితే ఓం బీచ్ వెళ్ళాలి అనుకున్నాము కానీ ఓం బీచ్ లో ఇంకా ఎక్కువ ఫ్లో ఉందంట సో బై వాక్ అయితే కష్టం అవుతు అన్నట అన్నారు కనుక్కుంటే అందుకని ఈ బీచ్ లోనే ఇవాల ఎంజాయ్ చేస్తున్నాం బీచ్ లో బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము సో నో ఫోటోస్ అండ్ నో ఫోన్స్ సో బీచ్ వ్యూని ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము సో నెక్స్ట్ డే 3 కి వెళ్ళిపోదాం ఆర్ నైట్ డిన్నర్ కి వెళ్ళిపోతాము ఓకే లెట్స్ మీట్ దేర్ బై బై సో ఇది లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్ అన్నమాట నైట్ కి బస్ ఉంది అండ్ ఇప్పుడేమో జస్ట్ లైట్గా టిక్ ఫ్రెష్ అయిపోయాము టిఫిన్ చేసేసి అలా మళ్ళీ బీచ్కి వెళ్ళి బీచ్లో కొన్ని క్లాస్ అయిపోయింది ఇంకా బస్ ఎక్కిపోయింది సో నేను ఆర్డర్ చేసిన అండ్ ప్యాన్ కేక్స్ బైక్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం అండ్ స్కూటీస్లో ఎలానో వాన పడట్లేదు ఇవాళ కొంచెం ఎండగానే ఉంది అందుకని స్కూటీస్లో వెళ్దామని స్కూటీస్ తీసుకోవడానికి వెళ్తున్నాము ఇప్పుడు బీచ్కి ప్రజెంట్ అయితే బీచ్కి వెళ్తాము సో ఇప్పటిదాకా రిసార్ట్కి ఎంటర్ అయ్యే పాత్వే చూపించలేదు కదా సో ఇదంతా ఎంట్రన్స్ అనమాట ఇది ఇలా బయటికి వెళ్ళాలి అక్కడ క్యాబ్స్ కానీ స్కూటీస్ అయితే ఇక్కడ రిసార్ట్ దగ్గరే ఇక్కడ దొరుకుతాయి సో ఇక్కడ కనపడుతుంది కదా ఇదే రిసార్ట్ సో ఇక్కడ ఇది కనపడుతుంది కదా ఇదే రిసార్ట్ రిసార్ట్ పక్కనే స్కూటీస్ అవైలబిలిటీ ఉంది సో అక్కడ స్కూటీస్ తీసుకున్నాము అండ్ ఇక్కడ అంతా స్లోప్ లాగా ఉందన్నమాట చిన్న రోడ్ సో అక్కడ నుంచి ఇక్కడ దాకా వాళ్ళే తెచ్చిచ్చారు స్కూటీస్ అన్నీ మనకు కావాల్సిన ప్లేస్కి మనం వెళ్తాం ప్రెజెంట్ మేము అనుకుంది అయితే బీచ్కి బీచ్కి వెళ్ళి ఇంకా తర్వాత ఇంకేమన్నా ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము లెట్స్ గో సో ఇలా స్కూటీస్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మాత్రం వీడియోస్ అంట తీసుకోకూడదు అంట శ్వేత చెప్తుంది సో జాగ్రత్త ఓకే డ్రైవర్ ని డిస్టర్బ్ చేయకూడదు అంట తీసుకోకుండా ఏమన్నా చేయొచ్చు ఓకే డన్
క్లైమేట్ అయితే చాలా బాగుంది. క్లైమేట్ లో ఇలా కొంచెం డ్రిస్లింగ్ అంతే, దాంట్లో ఇలా స్కూటీస్ వెళ్తుంటే ఇంకా బాగుంది. అండ్ కంప్లీట్ చెట్లు అన్నమాట చూడండి, ఈ చెట్ల మధ్యలో అలా వెళ్తుంటే చాలా బాగుంది. సో ఆ వ్యూ బాగుందని మధ్యలో ఆపుకున్నాము. స్కూటీస్ ఉంటే ఇదొక అడ్వాంటేజ్ అన్నమాట, మనకు నచ్చిన లొకేషన్ లో స్టాప్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఇక్కడ స్కూటీస్ లో అయితే పెట్రోల్ లేకుండా ఇచ్చారు, కొంచెమే కొంచెం పెట్రోల్ ఇచ్చారు. మాక్సిమం పెట్రోల్ బంక్ పెట్టుకుంటే ఎక్కడో చూపిస్తుంది. ఇప్పుడు ఆ ప్లేస్ కోసం వెళ్తున్నాము, ఆ లోపు స్కూటీస్ ఆగిపోకపోతే బాగుండని అనుకుంటున్నాం ప్రెసెంట్ అయితే. సో పెట్రోల్ బంక్ దగ్గరే ఉన్నట్టు చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగాము, వాళ్ళ దగ్గరే అన్నారు. సో అక్కడికి వెళ్తూ ఉన్నాం ప్రెసెంట్ అయితే. ఇక్కడ ఊరికే వచ్చేసాం అనుకుంటా, లోపల మార్కెట్ కి వచ్చేసాము. ఇక్కడ అంతా షాప్స్ ఉన్నాయండి, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. రైట్ సైడ్ ఒక నిమిషం, ఇక్కడ అడుగుదాం అడుగుదాం రైట్ అని చూపిస్తుంది ఒక పెట్రోల్. ఇలాంటి ప్లేస్ లో మాత్రం గూగుల్ మ్యాప్స్ నమ్ముకోకూడదు అని అర్థమైంది, ఎందుకంటే ఇంకా 7 మినిట్స్ 5 మినిట్స్ అని చూపిస్తుంది. బట్ పెట్రోల్ బంక్ కూడా వచ్చేసాము, దీనికోసం ఎంతగా తిరిగాము, 20 మినిట్స్ తిరిగాము. అండ్ దాంట్లో పెట్రోల్ అంతగా లేదు, ఎక్కడన్నా ఆగిపోతామేమో అన్నట్టు అనిపించింది. ఫైనల్లీ పెట్రోల్ బంక్ వచ్చేసాం. పెట్రోల్ బంక్ చూడగానే ఎలా అనిపించింది అంటే, అమ్మా వి ఫౌండ్ ఇట్, ఏదైనా ఫుడ్ మనకు నచ్చిన ఐటమ్ ఏమన్నా ఉంటే ఎలా ఉంటుంది. సో అలా ఉందన్నమాట, ఫైనల్లీ వి ఫౌండ్ పెట్రోల్ బంక్. అండ్ ఇప్పుడు పెట్రోల్ వేపిస్తున్నాము. దానికోసం కంప్లీట్ అంటే లోకల్ మార్కెట్ వాటికి కూడా వచ్చేసాం అనమాట. మేము అవుట్స్కట్ కొంచెం అట్ సైడ్ ఉన్నాము, అటు నుంచి లోపలికి వచ్చేసాం తెలియకుండానే. బట్ మ్యాప్ మాత్రం ఇంకా 5 మినిట్స్ పెరుగుతూనే ఉండింది. సో ఫైనల్లీ ఫైనల్లీ ఓం బీచ్కి వచ్చేసాము. అలా స్కూటీస్ అలా డ్రైవ్ చేసుకుంటూ చాలా బాగుంటుంది ఫీల్ అయితే. సో అక్కడ నుంచి ఓం బీచ్ వచ్చింది ఓం బీచ్ కి. ఈ ఓం బీచ్ కి ఓం అని ఎలా వచ్చిందంటే, అది ఓం షేప్ లో ఉంటుందంట. సో ఇక్కడ ఓం షేప్ లో ఉంటుందంట. సే ఓకే, సో 3 అసమ్ ఓం షేప్ లో ఉంటుందంట, అందుకని ఈ బీచ్ కి ఓం బీచ్ అని వచ్చింది. సో ఇప్పుడే ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ బీచ్ లో ఊరికే అలా కూర్చొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అలలు అయితే చాలా ఎక్కువ ఫ్లో వస్తుంది, ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేసాయి అన్నమాట వాటర్ ఇందాకైతే. అదిగోండి వాటర్ ఇక్కడ దాకా వచ్చేసేసాం మేము కూర్చున్న దగ్గరికి. కరెక్ట్ టైంకి తీసా. సో ఇందాక బీచ్ లో ఉన్నప్పుడే కొంచెం వాన పడుతూ ఉంది, అందుకని ఇంకా పైకి వచ్చి ఇక్కడ ఒక ప్లేస్ లో ఇక్కడ కూర్చున్నాము. చూడాలి మ్యాగీ ఆర్డర్ ఇచ్చాము.
ఫుల్లా పడింది ఇవాళ కూడా మార్నింగ్ చెప్పాను కదా పర్లేదు అని బట్ మళ్ళా అర్నింగ్ స్టార్ట్ అయింది అండ్ ఇలా తట్టిపోయాము సో ఇక్కడ ఓం బీచ్ కి పక్కనే అంటే ఓం బీచ్ కి ఆల్ఫోన్ ఉంటుంది అన్నమాట నమస్తే కేఫ్ అని ఇక్కడ కూడా చాలా బాగుంది బాగా పడుతుందని ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ వచ్చేసాము ఫస్ట్ మాకు తెలియక పైకి వెళ్ళిపోయాం అన్నమాట తర్వాత తెలిసి ఇంటికి వచ్చాము వాన కొంచెం తగ్గిన తర్వాత ఇక్కడ చాలా బాగుంది ఇక్కడ సో ఓం బీచ్ దగ్గర నుంచి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము బ్యాక్ టు రిసార్ట్ సో ఇప్పుడు రూమ్ కి వచ్చేసాము అండ్ కాసేపు రెస్ట్ తీసుకొని స్నూకర్స్ ఆడాము అండ్ ఇప్పుడు బస్ టైం అవుతుంది అందుకని ఫస్ట్ ఫాస్ట్ తినేసి ఇంకా బస్ ఎక్కేటమే సో దిస్ ఇస్ ఫర్ ద బ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై టు గో కర్ణ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై